ज्ञानमुखावदत्ततमजं ब्रह्माण्डभाण्डमाधिपुं वन्दे कोलकृष्णीकाकुतमरुं यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भक्त्वादि परिपूर्ण लोचनं मारुतिं नमतरत्तकोन्दद्रुमषण्डतावदहनश्चार्वाकशैलातनिः बौद्धध्वान्तमिरातवासदपतिदेवकण्ठीरवः मायावादिभुजङ्गभङ्गगरुडत्रैविद्यचूडामणिः गोविन्दसुन्दरपदाम्बुजमग्नचित्तो मन्दाङ्गिनीतुलितमञ्जलवाक्रवृच्च ఉన్నది అమృతం దేవటానికి అయిపోతున్నటువంటి యొక్క ఆ గరుడుని మాదిరిగా తన శరీరం గురించి విజృంభించి ఆ శరీరాన్ని పెంచినటువంటి వాడై విజృంభించి బంగారు గొట్టు మార్కెట్టే ఆ బంగారు గొట్టు కదా మేరు పర్వతం ఎలా ఉన్నదో ఆ ప్రకారంగా గోచరిస్తూ ఉన్నాడు. అప్పుడ వీర శిఖాముని రూపం తేజ పూర్వమానం వయ్య పుష్పూర్వ శోభా విశేషం మన గొలిచే అట్టి సమయమునందో హనుమ యొక్క తేజస్సు ఉన్నదే దుర్నిరీక్షమై తేజ చూడటానికి వీలుగాక ఆ సూర్యుని యొక్క తేజస్సులా ఉన్నదో అలా ఉన్నది భూపాలకుని మార్చి శోభిల్లే అతని యొక్క ముఖమున్నదే హనుమ యొక్క ముఖము పొగలేనటువంటి యొక్క మంట కదా ఎలా ఉండును అలా ఎర్రగా గోచరిస్తూ ఉన్నది. పదరి దైత్యుల పాలు కోమ కేతువు గోల లక్షింపదగిన వాళ్ళంబు అని ఆ ఈ రాక్షసులకందరికీ కూడా ధూమకేతు ఉన్నదే వెంటనకు తోచినటువంటి యొక్క ధూమకేతు అనేటట్టుగా ఆ తోక ప్రకాశిస్తూ ఉండగా బాలక్ష బింబంబు బగిటి సముజ్జల సుత్తుమైకను భక్తు ముఖము అని ఆ ఉదయించే బాల సూర్యునితో సమానమైనటువంటి యొక్క మహాతీక్షమైనటువంటి యొక్క ముఖం గలవాడు మేరు మందర మహామేదిని భరతుల్యకమనీయ దివ్య విగ్రహము అని ఆ మేరు పర్వతం మందర పర్వతంతో సమానమైనటువంటి యొక్క దివ్య శరీరం గలవాడు ప్రళయకాలము నాటి భైద మేఘము వంగి మరొకటి గర్జించుతుంది వాని ఆ ప్రళయ కాలము నుండి కదా మేఘము గర్జిస్తే ఎలా ఉండునో అటువంటి యొక్క ధ్వని గలవాడు సకల దిక్కులు భూమి తేజము చేతను జలముగా వెలిగించుతున్నవాని తన దేహకాంతుల చేత మూడు లోకములు కూడా ప్రకాశింపజేయుతున్నటువంటి వాడు దండిమయ ముద్ది గమ్మల నిండి నచ్చి ఘనుడకు త్రివిక్రముని భంగి కాలు వాని ఆ మూడు లోకములు ఆక్రమించినటువంటి యొక్క త్రివిక్రమ దేవునితో సమానమైనటువంటి శరీరం గలవాడును అనిల తను గంటి కబులందరు శోకము వీడి మానసమున గడు విస్తయమును అటువంటి యొక్క హనుమను దూచి కబులంతా కూడా దుఃఖమును విడిచినటువంటి వారై ఉత్సాహవంతులయ్యా హరిషము బిగ్గటిల్లగా ఘనములకై విడిన్నుగుల గజ్జలు సల్పుతూ ఆ మహాసంతోషం గల వారై మేఘములు కదా ఎలా ఉరుకునో ఆ ప్రకారంగా
గర్జించుతూ చేసి హనుమను సందుకించుతూ చుట్టూ కొలిసి ఉన్నారు వానరుడు. విష్ణుమాన శరీరున్న వానందనుండు స్తోత్రవాక్యముల చేత కంతకంత ఉత్సాహంబు. ఆ ప్రకారంగా స్తోత్ర వాక్యముల చేత వారంతా స్తోత్రం చేస్తూ ఉండగా వాక్యముల చేత విజృంభించినటువంటి వాడయ్యా, సింహంబు గిరి అక్కడమ్ముల నుండి విజృంభించిన మాకి విజృంభించి ఆ మరించిన సింహము కదా గిరి గహ్వరము నుండి బయటకు ఎలా వచ్చును ఆ ప్రకారంగా విజృంభించి హరి మధ్యమ్మల నుండి వెల్వడి హరి వృద్ధులకు జాంబవదాదులకు అభివందనము చేసి ఆ వానర మధ్యము నుండి వెలుపులకు వచ్చి వృద్ధులైన జాంబవంతులు మొదలైన వారికి నమస్కరించి మేఘ గంభీర భాషణముల నెక్కని ఆ మేఘంతో సమా మేఘం ఉరిమితేలా ఉండునటువంటి వాక్యంతో ఏమంటాడు ఎవడు ప్రాణమి జగతికి ఆ ఈ సమస్తమైనటువంటి జగత్తునకు ఎవడు ప్రాణమో ఎవడు నిద్ర మార్గ గోచరుండు ఆ నిద్ర మార్గమున్నది గగన మార్గమునందు ఎవడు సంచరించుచుండును హవ్యవాహ సహుడెవ్వడు ఆ అగ్రహోత్రులకు శ్రేహితుడెవ్వడు అమోఘరయుండు ఆ మహావేగంగల వాడెవ్వడు దీర్ఘగుండవుడు తత్తదాగతికి నేను కుమారుడగా అటువంటి యొక్క వాయుదేవునకు కుమారుడు సుమారేను సత్తముండవుడు లేడు దారుణినహీన పరాక్రమ సత్త సంపదలు ఆ పరాక్రమమునందు గాని బలమునందు గాని ఉత్సాహమునందు గాని నాతో సమానుడైనటువంటి వాడు మూడు లోకములలో లేడు. వాళ్ళ విక్షేప దుర్వాత వాతాహతి జలధరంగులు తూలి మనల దాగంగా వాళ్ళ ఉన్నదే తోకాడిస్తూ ఉంటే దాని ఎందు పుట్టిన గాలి చేత మేఘములన్నీ కూడా చల్లా చెదరైపోతూ ఉండగా నతుల భుజోరు వాతాతి వేగమున నంభోని దిగ్గాహముల్ మూర్ధనల్లా ఆ భుజముల ఎందు పుట్టినటువంటి యొక్క గాలి చేత సముద్రమునందున్న జల జంతువులన్నీ కూడా సస్తూ ఉండగా కమనీయ వక్షో విఘట్టనం శైల వక్ష సంగములు విధికూలంగా ఆ వక్షము ఆ వక్ష తలపు యొక్క ఘట్టన చేత పర్వతములు వృక్షములన్నీ చూర్ణము చూర్ణములై పడిపోతూ ఉండగా దారుణాసన సన్ని ఓరు ఘట్టన మన పృథ్వీధరంగులు పిండిగాగా ఆ ఊరు ఘట్టన చేత తొడల ఘట్టన చేత పర్వతములన్నీ వృక్షములన్నీ చూర్ణము చేరు చూర్ణమైపోగా మీకు జలరాసు నవలీల వేగ దాటి శంకలేక ముదమ్మున లంక దొచ్చు సీత గనుగున కృతకావ్య సిద్ధునబుతు నేగు దెంచద ముదమందు నెల కవులు ఆ కనుక ఈ సముద్రమును దాటినటువంటి వాడని లంకకు పోయి సీతా వృత్తాంతమునంతా చక్కగా తెలుసుకుని తిరిగి వస్తాను కనుక మీరంతా సంతోషిస్తూ ఉండవలసింది. పరువడి కమలవన్న ప్రియుడరు దొగనకు మాటి తిరుగునంతటిలో బంగడు గట్టు వేది మాదులు తెరుముకు నయ్యిని నిగడికి పెరిగిత గడిమిన్నే ఆ సూర్యుడు ఒకసారి మేరు మనకు ప్రదక్షిణం చేసే అంతకాలములో అనగా 24 గంటల పట్టును అంతకాలములో నేను 1000 సార్లు తిరుగుతాను సుమా మీరు చుట్టూ ప్రదక్షిణము దివి నుండి వైన తేయుండ విరలగతి పొడవి తిరుగునంతటిలో నీ జవమున ఏ ఒడు దివి కింభువి కింద సమగ్ర భుజ బలయుక్తి ఆగాగా ఖగేంద్రుడున్నాడే ఏ గరుడు భూమి నుండి ఆ గగనమునకు ఒక్కసారి పోయే అంతకాలములో నేను ఆ భూమి నుండి గగనానికి గగనము నుండి భూమికి రాగలను అక్కడు ఉదయాద్రిపై నుండి అత్తగిరికి పోవునంతటిలో నేను భూమి జవము ఆ సూర్యుడు ఉదయాద్రి మీద నుండి హస్తాద్రి వరకు ఒక్కసారి పోయే అంతకాలములో ఉదయాద్రి నుండి ఆ చరణగిరికి వేలి మారులు పోవు దిగతది సరణి ఆ ఉదయాద్రి నుండి హస్తాద్రికి హస్తాద్రి నుండి ఉదయాద్రికి ఉదయాద్రి నుండి హస్తాద్రికి వేయి మార్లు తిరగమంటే తిరుగుతాను జలనిధులన్నీ కనిపి ఆవల పాదము చేరి ఎట వాళ్ళకు మరలం ఒలువడి మగది కనిపి వలి పాదము చేరుతుంది ఆ ఈ లవణ సముద్రమున్నదే ఒక్కటే కాదు సప్త సముద్రములు ఏకీభవించినప్పటికీ నా యొక్క శక్తి చేత శైల శృంగపులు పర్యలు ఆదతంగా పర్వతములన్నీ చూర్ణం చేస్తాను వృక్షదా భూమి యావత్తు వృక్షిపో వృక్షి నలగొడతాను మృత్యువును బట్టి సంహరిస్తాను మేఘములు విరియదోలదా మేఘములన్నింటినీ కూడా చల్లా చెదురు చేస్తాను ఏడు దీవుల ఏడు దీవులు కూడా దాతగలడు నేను సముద్ర వ్యాపత్తు బురద బురద చేయమంటే చేస్తాను జానకి తెచ్చిన భక్తకి సీతా మహాదేవిని తీసుకుని వచ్చి రామునికి సమర్పిస్తాను పరంగా నా దేహమున్నదే మీరందరూ కూడా
అలా చూస్తారు సుమా ప్రమదమునద్ధిగాచటు సమయమున స్వదీయ చతులబ్ధత రూపమును రమానాథ త్రివిక్రమ రూపమున సమీపు గాంచదరెత్తుతరు. ఇప్పుడు నేను లేచి గగనమునకు ఉద్గమించి సముద్రం మీద పోయేటప్పుడు ఆ త్రివిక్రమ దేవుని యొక్క శరీరంతో సమానంగా నా శరీరము మీకు గోచరించును. అవరు అనేక యోజనము లక్ష్యము లీల గడంగి దాటగల్లా. ఆ నూరు సమ నూరు ఆవిడ నాకు ఏమి లెక్క, వేయి అనేక వేల ఆవిడైనప్పటికీ నాకు ఒక లెక్కలో పని కాదు. ఈ భూలోకము ఇక్కడ కనపడకపోతే స్వర్గలోకం పోతాను, అక్కడ ఆమె దొరక కనపడకపోతే పాతాళానికి పోతాను. రెండు చేతులంగమున నాత్రికూటిన రాజమునందక ఋష్యము ఒక శైలము కొని తెచ్చి ఎత్తగిన రాముని రాజకుమారి కూర్చెదల్లా. అలా ఆమె కనపడకపోయినట్లయితే ఇక్కడ లంకలో త్రికూట పర్వతం మీద ఉన్నది కనుక లంక ఆ పర్వతాన్ని ఒక చేతితో పెల్లగించి రాముడు ఉన్నటువంటి యొక్క ఆ ఋషభోగం అన్నది అది ఒక చేతితో పెల్లగించి రెండు పర్వతములు ఇక్కడే పెడతాను అందరూ చూడవచ్చు అని బహు ప్రకారములకు సింహాన శరీరున్నయ్యమితాలి హనుమంతుండు నిక్కంబుగా స్వస్త విశేష విహిత్తుందయ్యుసాగర మగ్గవానర వాహిని సంతోషాక్షములే రాక్షస వీరాలాపములు వెలికి. అయితే ఎందుకు చెప్పినారయ్యా తన యొక్క ప్రజ్ఞ ఎలా చెప్పవచ్చునా అంటే దుఃఖ భగ్నులై బాధపడుతున్నటువంటి యొక్క వానరులకు ఉత్సాహం కలిగింపదలంచి ఈ ప్రకారంగా చెప్పినాడు సుమా హనుమాబు. వనచరులకు వేట పుట్టించిన నమ్మారుత నందనువే నవలోకించి పరమానంద హరితంతక్కడు నుండి జాంబవంతుణ్ణి తని ఆ వాక్యములకు అలరి సంతోషించి జాంబవంతుడేమంటాడు. మారుత నందను నీకెవ్వారు సాటి గలరు. ఓ హనుమా నీతో సమానమైన వారు ఈ జగత్తులో ఎవరయ్యా? వాదకి నీచే ధీరోత్తటి గతీదుల దాదు శోకము వినాశితం వయ్యరహిన్నే. నీ వాక్యముల చేత ఈ వానరులకు కలిగినటువంటి దుఃఖమంతా నాశనమైపోయింది. ఇప్పుడు గురుల ప్రసాదమునముని వరుల ప్రసాదమున కీశవరుల ప్రసాదోత్తరమున నీవెప్పుడు సత్తరముగ నీ ఎంపురాసు దాటుములీల పెద్దల యొక్క అనుగ్రహము చేతను ఋషుల యొక్క అనుగ్రహము చేతను ఈ వానరుల యొక్క దయచేత ఈ సముద్రము లక్ష్యము లేకుండా దాటవయ్యా హనుమా. సూర్యుడు వానర వీరులనందరి కలిగి విలోకించి నతిజమ్మున నాకాశం మనకెగరిటకు బాతంగులు నిమ్మసి పటింపదాలదు. వానరులను చూచి హనుమగా నేను లేచేటప్పుడు విజృంభమానంగా పైకి లేస్తా, లేచే సమయములో నా పాద కట్టెన ఉన్నదే భూమి సహించలేదు. దిగంబుడుగా ఉన్న మహేంద్రనకం వ్యక్తి శృంగ శృంగాటకంబు మీద నుండి అవలీల దాటదనని పిలిచి ఈ మహేంద్ర పర్వతం మీద గిగ్గి దాని శిఖరము నుండి పైకి లేచిపోతాను అంతేగాని భూమి ఆగతి బ్రద్దలైపోతుంది. మహేంద్ర సమ విత్రముందుకు మహాబల నందనుండు నానా విధ తరులత విసర విభ్రాజితముందు. మహేంద్ర విక్రముడైనటువంటి యొక్క హనుమానేక వృక్షముల చేత గుల్మముల చేత ప్రకాశించుతున్నటువంటి యొక్క ఆ మహేంద్ర పర్వతమునకు ఎక్కినటువంటి పోయినటువంటి వాడై అన్నగోపరి భాగమున ఆ నగము యొక్క ఉపరి భాగమునందు పద్మాగరమున మాతంగము భోలి తురిచ రుచిన మరకటమని సంసీతముకు శాగ్గలం గులవాకు సంచరించి వనచరులవరన్నా. దాని యొక్క శిఖరం మీద సమస్తమైనటువంటి వానరులంతా ఆనందపడేటట్టుగా కొంతసేపు విహరించినాడు. పరిత్యజ్యమాన్న గొప్పంగు సార్థహీనుండైన పరిహునికి విడుదోడు నప్పినప్పుడు మహావేగుండును పరహీర హంతయూనుగు హనుమంతుండు వేగుండందు సంయక్త సమర్పిత చిత్తున్నై లంకాపదంబునకు దొనుటకు మనస్సమాభారంబు గావించిన నీతుకి సింధాకాండ కథాప్రసంగమ్మంతయూ వినిపించినవి. ఇక లేచి గగన మార్గమునందు లంకకు పోవలని నీ మనస్సమాధానం చేసి స్థిరపరచుకుని మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు సుమా హనుమాని. ఆ కిష్కింధాకాండ ఉన్నది అది పూర్తిగా చెప్పినారు ఆ కుశలవుడు. అతనీటి కథావృత్తాంతం వినిపింపుడని అడుగుటయో శ్రీవద్గామదాదను జిఘత్తుర సన్యకథాచితారి మా.